ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థని తొలగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ హైకోర్టు మీ నోటీసుని డిస్మిస్ చేసింది, యథాతథంగా కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చింది. చిన్న విషయం కాదు ఇది. మీ ప్రభుత్వ నిర్ణయాలకు ఈ 2.5 మాసంలో మీరు తీసుకునే హేస్టీ డెసిషన్స్కి ఇది ఒక శరాఘాతం. మీకు ఇది చెంపదెబ్బ. మీ ఇప్పుడు నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేది, అయ్యా ప్రభుత్వాలు మారినా పాలన కొనసాగుతూ ఉంటుంది, మీ కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి? పోలవరం ఆగిపోవాలా, రాజధాని ఆగిపోవాలా, చిన్న గ్రామాల్లో ఉండే మరుగుదొడ్లు ఆగిపోవాలా, ఇసుక ఆగిపోవాలా, మెటలు ఆగిపోవాలా, కింద నుంచి పెద్ద వరకు సంస్థలు మూసేసుకోవాలా, ఎన్పిఏ అయిపోవాలా, వాడు దివాలా తీయాలా, ఉన్న ఓడరేవులు అమ్ముకునే పరిస్థితి రావాలనా, ఓడరేవులు అమ్ముకునే పరిస్థితి రావాలనా, కంపెనీలు ఇంకా మేము ఆంధ్రప్రదేశ్కి రాము అని చెప్పే పరిస్థితికి రావాలన్నా, ఇతర దేశాల్లో ఉండే ఇతర దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ గురించి నెగటివ్గా మన రాష్ట్రం గురించి కామెంట్ చేసే పరిస్థితి రావాలన్నా, ఎల్ఎన్టీ ఎండీ మనకు వ్యతిరేకంగా కామెంట్ చేయాలన్నా. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ ఈ పోలవరంలో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్నా మీరు పద్ధతులు మార్చుకోండి. మీరు 151 సీట్లు మీకు అద్భుతమైన విజయాన్ని మీ చేతిలో పెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత పరిపాలన కంటే ఇంకా భాగ్యమని చెప్పేసి కోరారు. కానీ ఈ ఈ కొద్ది కాలంలో ఏమైపోయింది అంట నేను ఒకటే మీకు తెలియజేస్తుందా, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మీరు తెలుస్తుంది మీకు గ్రోత్ రేట్ పడిపోద్ది, అన్ని గ్రోత్ రేట్లు జిఎస్డిపి పడిపోద్ది, పర్ క్యాపిట ఇన్కమ్ పడిపోద్ది, కంపెనీలు ఎవరు పెట్టుబడులు పెట్టేదానికి మన దగ్గరికి రారు. దయచేసి కూల్గా ప్రశాంతంగా కంఫర్టబుల్గా రాష్ట్రాల్లో ప్రజలకు పరిపాలన అందించండి.